హాయ్ హలో అందరూ నమస్తే, నా పేరు భార్గవ్. సో ఈ రోజుల్లో మనం చాలా మంది మన ఊళ్ళల్లో పీరీల పండుగ ఇవి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో పీరీల పండుగ అనేది నిజానికి హిందూ మతానికి సంబంధించినటువంటి పండుగ అంటే లేదు, కానీ మోస్ట్లీ ఇది హిందూ ముస్లిం మతానికి సంబంధించిన పండుగగా చాలా మంది భావిస్తూ ఉంటారు. భావించినప్పటికీ ఇందులో పార్టిసిపేట్ చేసే చాలా వరకు ఎవరంటే అందరూ హిందువులే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ముస్లిమ్స్ కంటే ఎక్కువ హిందువులే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మరి ఎందుకు హిందువులే పార్టిసిపేట్ చేయడానికి గల రీజన్ ఏంటిది? ఈ పీర్ల పండుగను మరి మిగతా వాళ్ళు కూడా అదే ముస్లిం పండుగ అయినప్పుడు ముస్లింసే కదా దీన్ని ఎక్కువగా జరిపియాలని చెప్పేసి మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ వచ్చిన అసలైన పెద్ద విషయం ఏంటంటే పీర్ల పండుగ అనేది అసలైన ముస్లిం మతానికి సంబంధించినటువంటి పండుగ కాదు. అలాగే ఈ పీర్ల పండుగ అనేది నీకు హిందువుల పండుగ కాదు. దీన్ని ఎక్కువగా దూదేకుల వాళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అనమాట. దూదేకుల వాళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో ఇది మోస్ట్లీ పోన్ ఏమైంది అంటే రాను ఇది హిందూ ఆచారాలలో ఒక భాగంగా అయిపోయింది అనమాట. సో దీన్ని అర్థం పెట్టుకొని చాలా మంది హిందువులు దర్గాలకి అక్కడికని ఇక్కడికని చెప్పేసి వెళ్ళి దాని తర్వాత హిందూ సాంప్రదాయాలను మరిచిపోయి పక్క సాంప్రదాయాలకు ప్రలోభపడుతున్నారు బాగా మంది. సో నేను ఏమంటా అంటే దీనికి ముస్లింసే వ్యతిరేకం. ఇప్పుడు పీర్ల పండుగ ఏదైతే ఉందో దీనికి పక్కాగా ఉన్నటువంటి ముస్లింసే. పీరీల పండుగ అనేది ఖురాన్లో పీరీల పండుగ గురించి అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. సో వాళ్ళే దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. సో అట్లాంటి దీని హిందువులు మరి అంత గొప్పగా అంత ఉత్సాహవంతంగా దీన్ని ఎందుకు సెలబ్రేట్ చేయాలనుకుంటారో నాకైతే నిజంగా తెలియదు. కానీ ఒక మాట మట్టుకి నిజము అంటే సెక్యులర్గా ఉండడం అంటే అటు ఒక పాయింట్ వచ్చేసరికి హిందూస్ సెక్యులరు, సో అన్ని వీటికి సంబంధించినటువంటి వాటిని మేము గౌరవించుతామని చెప్పేసి అంటే సెక్యులర్గా ఉండడం తప్పు కాదు. సెక్యులర్గా ఉంటూ ఒకవేళ మన మతానికి గనక సెక్యులర్ ఉండడం వల్ల మన మతానికి ఎలాంటైనా ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు ఖచ్చితంగా సెక్యులర్ తత్వాన్ని పాటించనక్కర్లేదు. సో అలాగే మన ధర్మాచారాలను మన సాంప్రదాయాలను ఫస్ట్ పాటించని మనము వేరే మతానికి సంబంధించిన వాటిని వేరే మతం వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే వాటిలలో పార్టిసిపేట్ చేయాల్సినంత కూడా అవసరం లేదు. బికాస్ మీరు చూడొచ్చు, నేను చాలా అంటే మీ ఊళ్ళలో కూడా దాదాపుగా ఇదే జరుగుతూ ఉంటాను అనుకుంటా. అందరూ హిందువులు కలిసి ఆ నిప్పుల గుండంలో అది ఏం చేస్తారు, నిప్పులు దొక్కుకుంటూ ఆ పీరి గుండం చుట్టూ పీరీలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. సో మొన్నటికి మొన్న ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలు ఎట్లా అంటే ఒక గుండం ఉంటుంది పీరీల్ది. ఆ గుండం దగ్గర ఈ మనోళ్ళకి ఇంకా దేవులు కూడా వస్తాయి. ఇంకా పీరీలది హసేన్ హుసేన్ ఫంగస్ ఫాతిమా అని చెప్పేసి ఇట్లా ఉంటాయి. ఆ దేవులు కూడా మా హిందువులకే వస్తాయి అనమాట, ఇంకెవరికి రావు. సో ఏమైంది, ఆమె దేవుడు వచ్చి ఇంకా ఆమె పీరీల గుండం దొక్కుతుంటే వచ్చేసి ఒక ఆయన మొత్తం కాలుతో కడుపులా ఎడా పెడా ఎటుబడి తప్పుడు తన్నేస్తా ఉన్నాడు. తన్నేసిన తర్వాత ఆమె హిందూ ఆమెనే. నాకు అర్థం కాలేదు. సో నువ్వు అక్కడి ఊడెందుకు, అంత హడావి చేసినందుకు, వాళ్ళతో కడుపులో తన్నించుకోడేందుకు, గుద్దించుకోడేందుకు, ఇదంతా ఎందుకు, ఎందుకు వచ్చిన తండ్రి అయిపోయింది. నేను ఒకటే చెప్తా. సో మీరు ఫస్ట్ ఇప్పుడు ఎవరైతే ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళని గౌరవించే వాళ్ళు ఉంటారో ఓకే, గౌరవించండి, తప్పులేదు. అలాగే వాళ్ళ సాంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళని ఎవరు ఉన్నారో ఆ గౌరవించండి, తప్పులేదు. కానీ మీరు మన హిందూ ధర్మంలో ఉన్న సాంప్రదాయాన్ని ఏమాత్రం పాటించకుండా ఈ సాంప్రదాయాలను కానీ ధర్మాచరణ కానీ ఎలాంటిది పాటించకుండా వేరే మతం వాళ్ళకు మేము రెస్పెక్ట్ ఇస్తాము, వేరే మతం వాళ్ళు చేసిన గొప్ప అని చెప్పేసి అంటారు చూడు, అదే నాకు నవ్వుస్తుంది. సో ఇక్కడ ఎవడో ఒకడు గుడికి పోడు కానీ పోయి చర్చికి ఆదివారం రోజు దోస్తులతో అని చెప్పి చర్చికి పోతాడు. చర్చికి పోయి నేను సెక్యులర్ అంటాడు. నువ్వు ఎందుకు చర్చికి పోతామో తెలియదా, దేనికోసం పోతామో తెలియదా చర్చికి జనరల్గా మాట్లాడితే. సో ఏంటంటే మొన్న అమ్మాయిని తన్నింది కూడా కొట్టింది కూడా చాలా దారుణంగా కొట్టిలన్నమాట. సో నాకు అది చూసిన తర్వాత ఈ విషయం చెప్పాలనిపించింది, కడుపులో దాన్ని ఇదంతా చాలా దారుణంగా కొట్టిల్లు. సో దానివల్లనే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. పీరీల పండుగ అయితే హిందువులది కాదు, అది పక్క ముస్లింది కూడా కాదు. సో దీన్ని అసలు ఎలాంటి తలాతోక లేకుండా దీన్ని మీరు అసలు ఇదేందో కూడా తెలియకుండా మిడిమిడి జ్ఞానంతోనే పీరీల పండుగ నాకు దేవుళ్ళు వస్తాయి, నాకు దేవుడు పూంతుండు, నాకు దేవుడు అది ఇది అని చెప్పేసి ప్లీజ్ అట్లాంటి చేయొద్దు అని చెప్పేసి మనసుకుంటే కోరుకుంటుంది. దేవుడు ఉండొచ్చు కాదు అని, కానీ ఏంటంటే ఇలా చేయడం అనేది మన మతానికి సంబంధించినంత వరకు అది కరెక్ట్ విషయం కాదు. వేరే మనం ఇలా ఏం తెలియకుండా వేరే మతంలోకి సంబంధించిన వాటిలలో ఇంటరాక్ట్ అవ్వడం కూడా ఒక విధంగా తప్పే అవుతుంది. సో మనం కలగజేసుకోకుండా ఉంటే బెటర్ హిందూస్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో వాట్ ఎవర్ మీకు ఏమర్థమైందో నాకు కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. కొత్తగా మన వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ అండ్ జై శ్రీరామ్.